మన స్వాతంత్ర పోరాటం మహోన్నతమైనదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని ఆయన చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా మనందరి స్వాతంత్రానికి ఆత్మ గౌరవానికి అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకని సీఎం తెలిపారు. అహింసే ఆయుధంగా సత్యమే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా నిలిచిందన్నారు. మంత్రిమండలి నుంచి గ్రామస్థాయి వరకు సామాజిక న్యాయం తీసుకొచ్చామని పాలనలో సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేసినట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు వివరించారు. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ తమ విధానమని మరోసారి ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చకుండా చేసిన నష్టాన్ని పరిపాలన అంటారా అని ప్రశ్నించారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం. శ్రీ అజయ్ కుమార్ ఆర్ఐ పతాకావిష్కరణకు సహకరిస్తారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా పరపాలనా దాస్య శృంఖలాలు తెంచుకొని భారతమాత స్వేచ్ఛా విహంగల్లా విహరించిన స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ పతాకానికి శత వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభవేళ ఈ రోజు. చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కండిజన్ ఇస్ కమాండెడ్ బై శ్రీ డీజీవీపీఎస్పీ ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ డీజీవీబీఎస్వీ ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. అంటే ఎస్డీజీ సాధించేలా అమలు చేస్తా ఉన్నాం. మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా భావించి ఈ మూడేళ్ల కాలంలోనే 95% వాగ్దానాలు అమలు చేయగలిగాం. పేదవాడి ఆర్తిని అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి అడుగులోనూ నిర్ణయాలు తీసుకున్నాం. ఈ దేశంలోని అత్యంత నిస్సహాయుడి కంటిలో నీరు తుడవడానికి మన ప్రభుత్వాలు వాటి అధికారం ఉపయోగపడాలన్న మహాత్మా గాంధీ మాటల్ని 1947లో ఆగస్టు 15న తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉటంకించారు. ది అంబిషన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఆర్ జనరేషన్ హెస్ బీన్ టు వైప్ ఎవ్రీ టియర్ ఫ్రమ్ ఎవ్రీ ఐ.